పెండింగ్లో ఉన్న 8 నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ స్టాఫ్ నర్సు తన కుటుంబంతో ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత 8 నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కాంట్రాక్టర్ స్టాఫ్ నర్సు వసంతరాణి తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారిందని, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. నేను రిమ్స్ స్టాఫ్ నర్స్ని, 300 ఓసీఎస్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ని. గత 8 నెలల నుండి మాకు జీతాలు లేక చాలా ఇబ్బందిగా ఉంది సార్. మరి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేక ఇంట్లోనే పెట్టుకొని ఉంచుకుంటున్నాము. మరి వాళ్ళ చదువు ఎట్లా సార్? మరి కుటుంబం ఎట్లా గడవాలి సార్? మరి నా మీదనే ఆధారపడి ఉన్నారు వీళ్ళందరూ. మరి 9 నెలల జీతాలు రాక ఏం దీని డ్యూటీ చేయమంటారు సార్? మరి మేము ఈ లోకల్ కాకుండా పక్క ఊరు నుండి వస్తున్నాము. బస్ ఛార్జీలు కూడా మాకు చక్కగా లేక డ్యూటీకి వెళ్ళలేకపోతున్నాము.